సో అందుకనే వీక్లీ వన్స్ అయినా సరే బోన్స్ సూప్ నేను తాగుతున్నా. మేక కాళ్ళు తెలుసు కదా మనకి. సూపర్ అడ్ అయిపోయింది, సూపర్ అడ్ అయిపోయింది. सो हाय टू ऑल, वेलकम टू अवर चैनल एंड मोन्ना प्रेग्नेंट वीडियो की अंदर मंच मंच कमेंट्स पेट्टिनंदुकु सो थैंक यू सो मच. मी अंदरिकी मंच ब्लेसिंग्स वस्तुन्नाई एंड सो ई प्रेग्नेंट टाइम लो अंटे फर्स्ट डेलिवरी तर्वात అంటే బ్యాక్ పెయిన్ అనేది అండ్ ఇటువంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా లేడీస్ కి. సో అందుకని చెప్పేసి బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ డెలివరీకి ఉన్నంత బలం సెకండ్ డెలివరీకి ఉండదు అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో అట్లా ఏంటంటే నాకు ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే గానీ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అందుకనే వీక్లీ వన్స్ అయినా సరే బోన్స్ సూప్ నేను తాగుతున్నా. ఇప్పుడు కాదు 3 మంత్స్ నుంచి తాగుతున్నాను నేను. సో అదే మేక కాళ్ళు తెలుసు కదా మనకి. మేక కాళ్ళు తెలుసు కదా మనకి. చికెన్ మటన్ అవన్నీ తినే బదులు సో మేక కాళ్ళు తెచ్చుకొని ఉడకబెట్టుకొని దాన్ని సూప్ తాగడం బోన్స్ కి మంచిదంట. సో అందుకని చెప్పేసి మేము ఆ ప్లాన్ చేసినాం ఈ రోజు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే అందరు కామెంట్స్ పెడుతున్నారు కదా 5th మంత్ అట్లా కనిపిస్తనే లేదు అని. సో నాకు అంతే ఇంకా జగతి ఉన్నప్పుడు కూడా అట్లానే అంత స్టమక్ కనిపించేది కాదు. సో చిన్నామే కాబట్టి సో చిన్నగా అట్లా సరే. అండ్ మమ్మీ ఈ రోజు అది క్లియర్ గా చెప్పాలి మామూలుగా. ఆ ఓకే. అంటే ఎన్ని విజిల్స్ పెట్టాలి, ఎంత తాగాలి, ఎవరెవరు తాగాలి, ఎవరెవరు తాగొద్దో కూడా చెప్పాలి. సో ఇప్పుడు మీకు కూడా క్లియర్ గా చూపిద్దాం అనుకుంటున్నా. సో క్లియర్ గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంది చిన్ని. మంచిగా కడిగి పెట్టేసింది. ఇవి 4 కాళ్ళు యాక్చువల్లీ. సో దీంట్లో కావాల్సిన ఇవన్నీ వేస్తుంది చిన్ని. మమ్మీ ఏంటంటే ఇవి ఒకసారి. అందులో మనం కారం వేయం కాబట్టి మిరియాలు, పచ్చిమిర్చి, సాజీరా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పసుపు, ఉప్పు వేయాలి. సో లీటర్ వాటర్ పోసుకోవాలి. లీటర్ వాటర్ పోసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో 20 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. 20 విజిల్స్? 20 విజిల్స్ మీడియం లో కాబట్టి. ఓకే డన్. బావో ఒక ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డనా? అంటే ఉల్లిగడ్డ ఎన్ని వేయాలి అందులో? ఒకటే. ఒక్క ఉల్లిగడ్డనా? ఒక్క ఉల్లిగడ్డనా? ఇంకా మీరు కావాలంటే అంత అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని తాగితే బాగుంటుంది. ఓకే డన్. సో ఫ్రెండ్స్ మనం అయిన తర్వాత చూద్దాము. 4 లెగ్స్ కి 1 లీటర్ వాటర్. 4 కాళ్ళకి అల్లం పేస్ట్. ఓకే అంటే ఇవన్నీ వేయాలి అందులో అంతేనా? మమ్మీ మిరియాలు ఎన్ని వేయాలి అప్రాక్సిమేట్ చెప్పు మన వాళ్ళకి. మిరియాలు అంటే మీరు కారం బట్టి ఇంకా మనం ఎంత వేసుకుంటున్నాం చెప్పు అప్రాక్సిమేట్ గా. ఓకే అర్థమైంది. సో ఇదిగో ఈ చిన్న కప్పు అర్థమైతుంది కదా. సో దాంట్లో అప్రాక్సిమేట్ ఒక 20-30 ఉన్నట్టు ఉన్నాయి. మిరియాలు, సాజీరా, ఓకే, ఆనియన్స్, ఎండుమిర్చి ఒక 2, ఎండుమిర్చి ఒక 2, పచ్చిమిర్చి ఒక 2-3. సద్దికల్లు తక్కువ తాగాలి. సద్దికల్లు తక్కువ తాగాలి. కొత్తిమీర మమ్మీ అది కట్ చేయవా? కొత్తిమీర పసుపు ఎంత? డబ్బేడా? నువ్వు వేసి ఏదో జోకులు కదా. ఇదంతా అరేంజ్ చేసింది. మమ్మీ ఇంకా కొంచెం ఏం? మమ్మీ పసుపు, సాల్ట్, సాల్ట్ నేను 1.5 స్పూన్ వేస్తున్నా. మమ్మీ నువ్వు సాల్ట్ తక్కువ తిను మమ్మీ. ఈ మధ్య అరుస్తును, ఈ మధ్య అరుస్తును. అరవకూడదా, కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అది నేను కాదు. ఈ మధ్య నువ్వు ఎక్కువ తింటున్నావు, నువ్వు ఎక్కువ అరుస్తున్నావు. అంటే సాల్ట్ సాల్ట్ తింటే అరుస్తారా? ఏమో మరి. సో అన్ని వేసిన తర్వాత అట్లా మిక్స్ చేసేసుకోండి. చూడడానికి అయితే డైరెక్ట్ తినాలనే ఫీలింగ్ అనిపిస్తుంది. మంచి దావత్ దావత్ ఫీలింగ్ ఉంది మంచిగా చూస్తుంటే.
అండ్ ఆయిల్ వేయకండి ఎందుకంటే ఇందులోనే మనకి ఆయిల్ ఇదే మనకి ఆయిల్ వస్తుంది ఆయిల్ మొత్తానికి యాద్దా అసలు యాద్దా ఆయిల్ ఇది ఇంకా చాలా బాగుంది అయితే మనకి 1 లీటర్ మిగులుతది వారానికి మనకి 1 లీటర్ మిగులుతది వారానికి ఏయ్ ఇది ఏందరా రే इंकोटी प्राइस कल मेमुन एरिया 300 कोई एरिया 350 समस्या मीडियम फ्लेम 20 विजिल्स गैप स्नैक्स वेरी गुड సో 20 విజిల్స్ రావడానికి నేనైతే చాలా సేపు వెయిట్ చేసినా ఎందుకంటే ఆ స్మెల్ వస్తా ఉంది కాళ్ళు గుంజుతున్నాయి తాగాలి అనిపిస్తున్నది ఏమో ఇంకా 20 విజిల్స్ అనేసరికి 10 విజిల్స్ చేసేసరికి నాకు ఓపిక అంతా నశించింది సో ఈ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా కంగ్రాట్యులేషన్ ఫైనల్లీ 20 విజిల్స్ అయిపోయినే ఓపెన్ చేద్దాం వావ్ ఫైనల్లీ అరే ఆయిల్ ఏయలేదు మనం అసలు ఆయిల్ వచ్చేసింది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ రెడీ అయిపోయింది సూపర్ రెడీ అయిపోయింది వావ్ లీటర్ వాటర్ పోస్తే జస్ట్ ఈ 2 కప్స్ వస్తది కానీ చాలా హెల్త్ కి మంచిది ఇది పటర పట్టు పిడికిలి బిగ పట్టరా చెప్పలు రెండు చరిచి జేకో తావు జగతి తావు తావు ఇది మంచి ఇట్లా కిడ్స్ కి తాపొచ్చు మనం ఎవ్వరమైనా తాగొచ్చు నిజంగా చెప్తున్నా మన అంటే కొందరికి తెలియదు యూత్ కి కొందరికి అంటే నా ఏజ్ యూత్ కి తెలియదు సో అందుకని మన పెద్దవాళ్ళని అడగండి అమ్మ వాళ్ళనైనా వాళ్ళని అడగండి చెప్తారు హెల్త్ కి మాత్రం చాలా మంచిది సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కానీ అండ్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి కానీ అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆ ఏజ్ వాళ్ళకి కూడా బోన్స్ కి మంచిదంట ఓకే అండ్ మమ్మీ ఎట్లా ఉంది టేస్ట్ బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే చూసారా బేబీ ఎట్లా తాగుతుందో జగతి మన జగతి జగతికి చాలా ఇష్టం అండ్ అంటే ఉడకబెట్టిన బోన్స్ కూడా ఇట్లా తింటే మంచిది అవి తినాలి సో నేను కూడా ఒక చిన్న బిట్ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లా ఉంది నిజంగా సో ఎందుకంటే ఎవరు వండినా అంటే వాళ్ళకి బాగానే ఉంటుంది కదా మమ్మీ నీకు బాగుంది కదా టేస్ట్ నేను కూడా ఒక చిన్న బిట్ టేస్ట్ చేసి చెప్తాను నిజంగా రియల్ గా చాలా బాలేదు చాలా బాలేదు ఆ సారీ ఐ వాంట్ దిస్ ఎక్స్‌ప్రెషన్స్ దట్స్ వై నేను చెప్పినా అన్నమాట యాక్చువల్లీ సేమ్ మన మండిలో మనకి సూప్ ఎట్లయితే ఉంటుందో సేమ్ మండిలో సూప్ లాగా ఉంది అది ఇంకా వేరే ఉంటది బావ అంటే దీనికంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటది అది బాగుంటది మరి వాళ్ళు ఏదన్నా మర్మత్తం చేసి తయారు చేస్తారేమో సో ఫైనల్లీ చాలా బాగుంది అండ్ జగతికి చాలా ఇష్టం మీ క్లియర్ గా అర్థమైంది కదా 20 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి అయిన తర్వాత తీసుకొని తాగడమే ఇక పని కడుపున తాగితే ఇంకా మంచిది అండ్ ఈ మిగతా ఇవన్నీ పడేయకండి ఇవి తినాలంట నేను నిన్న తిండొచ్చింది ఓకే 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 తినండి అండ్ ఇంకా కావాలంటే దీన్ని కొంచెం కారం వేసి కర్రీ కూడా చేస్తారు మా అత్తమ్మ ఓకే బై బై అండ్ లవ్ యు ఆల్ అందరికి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఆల్ బై జగతి బై లవ్ యు నువ్వు ఉంటే నిజమేగా స్వప్నం నువ్వు ఉంటే ప్రతి మాట సత్యం